సమాధి నిండే నా మానుష శరీరము మాట్లాడుతుంది. బాబా శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు, శరీరాన్ని వదిలిపెడుతున్నాను కానీ మీ మనోప్రాకారాలను దాటి ఎక్కడికి వెళ్ళను అని అన్నారు. ఆ మాటలు మనకు చాలా విలువైనవి. వారు మనోప్రాకారాలను దాటి వెళ్ళను అన్న మాటల వెనుక అందరి హృదయాలలో నిత్య నూతనంగా వెలుగుతూ చైతన్యవంతం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారని భావం ఇమిడి ఉంది. మనము దేహరీత్యా సాధించలేని దివ్యాంశాలు, సృష్టి రహస్యాలు సమాధి స్థితిలో పొందగలమని తెలుస్తోంది. అందువల్లనే శ్రీ సాయినాథుడు సమాధి నుండి అన్న పదం వినిపించారు. ఎవరు ఎక్కడ శ్రీ సాయినామం రూపం ఆరాధన చేస్తూ ధ్యానస్థితి నుండి సమాధి స్థితికి చేరుకుంటారో వారికి తాను మానుష శరీరమును దాల్చి మాట్లాడటం జరుగుతుందని ఈ అభయం ద్వారా మనకు బాబా నిరూపిస్తున్నారు. దేహాతీతులుగా మారి యోగసిద్ధ పొందిన వారికి ఆయన రూపం కనిపిస్తూ మాటలు వినిపిస్తాయి. శ్రీ సాయి చెప్పినది అదే. కేవలం నీవే నేను, నేనే నువ్వు అన్న జాసతో ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళితే శ్రీ సాయి అసలు రూపం కనిపించి దివ్య వాక్కులు కూడా వినిపిస్తాయి. ఆ స్థితిలో ఆయనతో సంభాషించిన వ్యక్తి జీవితం ధన్యం. అటువంటి అనుభవానికి చేరుకున్న వ్యక్తి ఈ ప్రాపంచిక అవధులు దాటి ప్రతి క్షణం పూర్ణస్థితిలో అవధూతగా ఉండిపోతారు. ఆ అద్వైత స్థితి కలగటం భక్తికి పరాకాష్ఠ. సాయినాథుని ధ్యానంతో తన్మయులై